వెల్కమ్ టు సివిఎన్ న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న ఓల్డ్ మలక్పేట్ డివిజన్ రీపోలింగ్, 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు. నేడు నకరేకల్ ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలో పాల్గొన్న సీఎం కేసీఆర్. రైతులతో నేడు 4వ విడత కేంద్రం చర్చలు. అమిత్ షా, పంజాబ్ సీఎంల మధ్య కీలక సమావేశం. ప్రభుత్వ తీరును ఏకిపారేస్తున్న కంగనా రానౌత్, ఊర్మిళతో కంగనాకు చెక్ పెట్టాలని భావిస్తున్న శివసేన. దక్షిణ తమిళనాడు వైపు దూసుకెళ్తున్న బూరెవి తుఫాన్. కన్యాకుమారి, రామనాథపురం, తూత్తుకుడిలో రెడ్ అలర్ట్. వెల్కమ్ టు రెవెన్యూ సైక్లో వచ్చే స్పెషల్ డ్రైవ్. నేను భారతీ. డ్రైవ్ వచ్చేసి గండపాటు కొనసాగుతుంది. రైతులకు సంబంధించి అధికారుల దగ్గర పెండింగ్లో ఉన్న సమస్యలను తరిమితి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. దయచేసి మీ సమస్య గురించి ముందుగా మాకు తెలియజేసే ముందు అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు పట్టించుకున్న రీతిలో అధికారుల నెంబర్ దగ్గర పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారులతో లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. అండ్ అలాగే మీ సమస్య ఎప్పటిలోగా పూర్తవుతుందనే దాని మీద కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాము. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు అండ్ అలాగే మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారి నెంబర్ దగ్గర పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. దయచేసి మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తరిమితి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారు ఫోన్ లిఫ్ట్ చేసినట్టయితే మీ సమస్య ఏంటి అనేది నేరుగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఎప్పటిలోగా పూర్తవుతుంది అనే దాని మీద కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాము. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు అండ్ అలాగే అధికారుల నెంబర్ దగ్గర పెట్టుకుని మాకు కాల్ చేసినట్టయితే లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. మీ సమస్య నేరుగా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అండ్ అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. రెవెన్యూ పరిధిలో ఉన్నవి పొలాలకి, రైతులకు సంబంధించింది మాత్రమే అండ్ అలాగే ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు లేదంటే కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు కానీ తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే తెర మీద కోర్టులో ఉన్న సమస్యల గురించి మేము మాట్లాడకూడదు అండ్ అలాగే కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎవరికి దాని గురించి మాట్లాడే రైట్ ఉండదు. కాబట్టి ఈ రెండు ఇష్యూస్కి సంబంధించి కాకుండా మీకు అధికారులతో ఏదైనా సమస్య ఉన్నట్టయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం.
నమస్తే భూషణ్ గారు. నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇప్పుడు మన వానలకి పంటలు నష్టపోయాం కదండి, కౌలు అని. అయితే మరి ఇప్పుడు మన వానకు దెబ్బకి ఏమైందంటే, అప్పుడు కౌలు రాత కార్డులకి సొంత పొలం ఈ ప్యాస్ పుస్తకాలు ఇవ్వలేదండి కౌలు రాత కార్డులకి. అర్థం కాలేదండి. ఇప్పుడు మీ సమస్య ఏంటి? పాస్బుక్ మీకు రాలేదనా? అవునండి, పాస్పోర్ట్ అంటే కౌంట్ అవుట్ కార్డు లేవు. ఇప్పుడు మురుగు రాస్తున్నారు కదండి, పడిపోయిన డామేజ్. దాని గురించి కాదు సార్, పొలాలకి రైతులకు సంబంధించింది. మీకు అధికారులతో ఏదైనా సమస్య ఉందా మీ పొలానికి సంబంధించింది? దాని గురించి చెప్తాను సార్. సార్ టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్. టీవీ ఆఫ్ చేసేసారండి. చెప్పండి, ఇంకా వినిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు కౌలుకి టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి. టీవీ ఆఫ్ చేసేసామండి. చెప్పండి. ఇప్పుడు కౌలు కేసే వాళ్ళకి కూడా ఏమన్నా గిఫ్ట్ ఉండదు, మన వాన దెబ్బకి నష్టపోయాం కదా సార్. దాని గురించి కాదండి, సారీ. థ్యాంక్ యూ. రెవెన్యూ పరిధిలో పొలాలకి రైతులకు సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మాకు తెలియజేస్తే ప్రయత్నం చేయండి. ముందుగా మీ సమస్య ఏదైతే ఉందో, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పొలాలకు సంబంధించి అధికారులతో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎంతోమంది రైతులు వాళ్ళ సమస్యలు మాకు తెలియజేయడం జరిగింది. మేము అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేశాము. ఖచ్చితంగా వాళ్ళు అధికారుల దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టించుకోవడం జరిగింది. ఎంతోమంది రైతుల కష్టాలు కూడా ఈ డ్రైవ్ ద్వారా తీర్చబడ్డాయి. మీకు కూడా ఇటువంటి సమస్యలు ఉన్నట్టయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ముందుగా మీ సమస్య గురించి అధికారికి తెలియజేసిన తర్వాత మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొక రైతు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి అమ్మ, సమస్య ఏంటి? అనిత మేడం, కడప డిస్ట్రిక్ట్. అనిత గారు, మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పామమ్మా. మీకు మళ్ళీ చెప్తున్నాము, రిపోర్టర్కి రిపోర్టర్ నెంబర్ ఇచ్చాము, కలెక్టరేట్కి వెళ్ళమని చెప్పాము. అయినా సరే మీరు వెళ్లకుండా, వాళ్ళని మీట్ అవ్వకుండా మీరు మాకు కాల్ చేస్తే మేము ఎటువంటి ప్రయోజనం ఉండదన్నాయి. మీరు ముందుగా వెళ్ళి కలవండి అమ్మ, మీరు కలిసిన తర్వాత అప్పుడు మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్ యూ. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మాది గుంటూరు జిల్లా చిరకలూరుపేట తాలూకా నాగండ్ల మండలం నాగండ్ల గ్రామం మేడం. ఓకే, సమస్య ఏంటండి? మేడం 3 నెలలు అవుతుంది మేడం, మేము ఆన్లైన్ ఎక్కిస్తామని తోటికి ఎక్కిలేదు మేడం. ఏంటండి ప్రాబ్లం, ఎందుకు, ఏమని చెప్తున్నారు? 3 నెలల నుంచి మేడం. రీజన్ ఏంటి, అంటే ఎందుకు ఎక్కించను అని అంటున్నారు? సర్వర్ రావట్లేదని చెప్తున్నారు మేడం. 3 నెలల నుంచి సెలవులోనే ఉన్నారా? సర్వర్ రావట్లేదు అంటున్నారు మేడం. సర్వర్ బిజీ అని చెప్తున్నారా? అవును మేడం. ఈ మధ్యలో వెళ్ళి కలిసారా అండి? ఇప్పుడు ధర్ని పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత కలిసాను మేడం. ఏమన్నారు?
ఇంకా ఓపెన్ అవ్వలేదు అని చెప్తున్నారు మేడం. కొంచెం టైం పడుతుందండి మేడం. ఈ 1 వీక్ ఆగిన తర్వాత వెళ్ళండి సార్, ఎగ్గిచ్చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే కామేష్ గారు. మేడం నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇక్కడ కొత్త వాళ్ళు సార్ ఇల్లు దగ్గర మాకు ఒక ల్యాండ్ ఉందండి, 17 సెంట్లు. రైట్. అది వచ్చేటప్పటికి ల్యాండ్ వాళ్ళు సర్వే నంబర్ తప్పుగా ఎక్కించి 13 సెంట్లకి 3 సెంట్లు అని ఆన్లైన్ చేశారు దానికి. అది మేము అడుగుతున్న ప్రతిసారి కూడా మనం కలెక్టర్ ఆఫీస్ కి రాస్తున్నాము, వచ్చేస్తున్నాం, డిఆర్డిఓ సెక్షన్ అంటున్నారు, అది అంటున్నారు తప్ప ఏ రోజు కూడా. ఆల్మోస్ట్ నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాము. ఉందా ఎంఆర్ఓ గారి నెంబర్? ఉందండి. ఎంఆర్ఓ గారి నెంబర్ లేదండి. తెలుసుకోవడం పెద్ద కష్టం ఏం కాదండి, నెంబర్ తీసుకొని కాల్ చేయండి సార్, మాట్లాడదాం. ఓకేనా? హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? రైతు భరోసా ఫస్ట్ నుంచి పడేది లేదు మేడం. సార్ అది అగ్రికల్చర్ ఆఫీసర్ కి వెళ్ళి కలవండి సార్. థ్యాంక్ యూ అండి. సో మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. చెప్పండి సార్. సార్ టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్. ప్రకాశం జిల్లా సంతపండి. రైట్, ఓకే, చెప్పండి, సమస్య ఏంటి? మాకు పొలానికి నాకు రైతు భరోసా పట్టలేదండి. నా పేరు పల్లెపోగు నాగేశ్వరరావు. సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ ని వెళ్ళి కలవండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే నిరంజన్ గారు. చెప్పండి మేడం. చెప్పాలి సార్, సమస్య ఏంటి? మేడం మా పెద్దమ్మది మా యజమాయన పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది మేడం. ఓకే. 4 ఎకరాల భూమి ఉంటే మా పెద్దమ్మ మా పెదనాయన చనిపోయిండు. ఆమెకు హైదరాబాద్ ఒక 60 గజాల జాగుండే. ఆ జాగలో ఆమె బతుకుతుండే, ఆమెకు అనుకోకుండా యాక్సిడెంట్. ఓకే. జాగా అమ్మేసి ఆమె ఊర్లోకి వెళ్ళి వచ్చింది. మా పెదనాయన పేరు మీద 4 ఎకరాల భూమి ఉన్నది, పట్టభూమి. సర్వే నెంబరు 400 399. ఓకే, ఇప్పుడు ఏమైంది సార్? ఆ భూమి దొంగ పట్ట వేసుకున్నారు వేరే వాళ్ళు. ఎవరండి? కేశన్న వెంకటయ్య అనేట ఆయన. ఏమవుతారు మీకు? మాకు పాలేలు అవుతారు. రిలేటివ్స్ అయినా చుట్టాలైనా? చుట్టాలు అవుతారు కానీ మా ఇప్పుడు ఆమెకు మళ్ళా ఇప్పుడు ఫుడ్ కు గానీ ప్రతి ఒక్క దానికి ఇబ్బంది అవుతుంది. సార్ ఇది మా పొలము అని చెప్పేసి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా? అవే ఇల్లు ఇడ కూలిపోయి ఉన్నది మేడం. ఓకే. ఇల్లు కూలిపోయిన పెదనాయన పిల్ల మీద పాస్బుక్ లు మర్ది వరుస కావాలి కదా, వాళ్ళ దగ్గర పెట్టింది మా పెద్దమ్మ. ఇప్పుడు ఆ పొలానికి సంబంధించిన మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా ఉన్నాయా?
డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వేరే వాళ్ళ పేరు మీద చేయించుకున్నారు అని అంటున్నారు, అంతేనా? సార్ యాక్చువల్ గా ఇది ఫ్యామిలీ ఇష్యూ, మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు. కాకపోతే ఏంటి అని అంటే, మీరు ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకున్నట్టయితే ముందుగా ఆ పొలంలో ఎవరున్నారనేది ఆ రికార్డ్స్ లో మీ పేరు ఉంటే మీ పేరు మీద మళ్ళీ చేయించుకునే ఛాన్స్ ఉంటుందండి. డాక్యుమెంట్స్ లేవు అంటున్నారు కాబట్టి ఎంఆర్ గారికి దరఖాస్తు పెట్టండి, అండ్ అలాగే ఆర్టీఐకి కూడా ఒక దరఖాస్తు పెట్టండి, మాకు ఇలా ఈ యాక్సిడెంట్ అయింది, దానివల్ల మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని లేవు పోయాయి అని చెప్పేసి మీరు ఒక దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఓల్డ్ రికార్డ్స్ చెక్ చేసి మీ పేరు ఉన్నట్టయితే మళ్ళీ మీ పేరు ఎక్కించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను విశాఖ నుండి మాట్లాడుతున్నా, తిరుపతి జగిత్యాల పేరు. చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం, ఇప్పుడు రెవెన్యూ 3 నెలల బంద్ అయ్యి రిజిస్ట్రేషన్ ఆఫీసులు. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా మేడం? 3 నెలల నుండి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని బిఆర్ఎస్ అని పెట్టుడు అన్ని సెట్ అయినాకనే రిజిస్ట్రేషన్లు చాలు చేసేది ఉండే, బంద్ చేసేది ఉండే, బంద్ చేసి చాలు చేసేది ఉండే. 3 నెలల నుండి జనాలు ఇబ్బంది పడుతుండ్రు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సోమేశ్ కుమార్ కాదు ఇది సిఎస్. కానీ సార్, ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు చాలా మంది రైతులు అధికారుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కానీ ఇప్పుడు ఈ కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత చాలా మందికి అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి ఒక కొత్త చట్టం అనేది తీసుకొస్తున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేయడంలో తప్పేం లేదు కదండి? కాదు, 3 నెలల నుండి జనాలు ఇబ్బంది పడుతుండ్రు. వాళ్ళు ఒక ఎంప్లాయీ ఒకటి ఇంకోటి కొత్త చట్టం తీసుకొచ్చిన కర్ణాటకలో ముందు ఇచ్చిన పోరాటాలు ఇద్దరు అది డాటా తయారు చేసి చేసిండు, తెలరా మేడం? ఏంటండి, ధరణి వెబ్సైట్ డూప్లికేట్ తయారు చేసి చేసిండు కర్ణాటకలో పోరాటాలు ఇద్దరు, మన కేసు అయింది అది. ఇప్పుడు ఇది ఎంతవరకు ఇస్తారా మేడం? అన్యాయాలు అనేవి ఇప్పుడు అనే కాదు, ఎప్పుడు జరుగుతూనే ఉన్నవి, వాటిని అరికట్టడానికి కొత్త చట్టాలు అనేవి తీసుకొస్తూ ఉన్నారు సార్. మేడం, 3 నెలల నుండి 3 మంత్స్ నుండి బంద్ చేసినాయండి, రెవెన్యూకి ఎంత నష్టము అది తెలియదా? పార్కు తెలియదా? సిఎస్ కుమార్ సోమేశ్ కుమార్ తెలియదా? చిరంజీవి సస్పెండ్ చేసిండు, ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇది జనం బాధ చూడాలి మేడం. మీరు అక్కడ ఆఫీసులలో ఏసీలలో కూర్చుండి ఆయన సారు సీఎం సారు వీళ్ళు కూర్చుండి ఉంటారు, దీన్ని రెవెన్యూ అధికారులు కూర్చుంటారు, ఇదేం జరుగుతుంది, ఎట్లా మరి విషయం ఏంది అది అర్థం చేసుకోలేదు మేడం. 3 నెలల నుండి బంద్ అయితే జనాలు ఎంత ఇబ్బంది పడుతుంది, ఎల్ఆర్ఎస్ అని పెట్టిండు, అది ఏది కరెక్ట్ లేదు? ఇప్పటి వరకు క్లియరెన్స్ లేదు, అయితే తెలియదు పోతే తెలియదు, కరెక్ట్ కాదు కదా మేడం? మీరు ఇప్పుడు మీ ఛానల్ నుండి సివియర్ ఛానల్ నుండి మంచిగా ప్రతి రోజు పెడుతుంది రెవెన్యూ పెడుతుంది, ప్రతి ప్రోగ్రామ్ పెడుతుంది, సంతోషమే ఏ ఛానల్ పెట్టండి, అన్ని ఛానల్ అన్ని బెండే ఉన్నాయి మేడం, అధికార పార్టీకి బెండే ఉన్నాయి, కరెక్ట్ కాదు కదా మేడం? అది అదే అదే అండి. ఇప్పుడు జనం గొంత అనేది వినిపించాలి మేడం, ఏంటి ఏం జరుగుతుంది, జనంలో ఏం జరుగుతుంది, నా గురించి ఏమనుకుంటున్నారు, ఏం ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, ఇంకేంటి అన్ని తెలుసుకోవాలి కదా మేడం. అది ఇప్పుడు ఇది బాగా ఇది ఎల్ఆర్ఎస్ తోటి బాగా మైనస్ అవుతుంది మేడం. మొన్న సుట అనంత్ గాని వస్తానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దుబాకలు ఓడిపోయడానికి సుట కారణం జిహెచ్ఎం సుట వరద బాధితులు ఒకటి ప్లస్ ఇది ఒకటి, ఏ వ్యవస్థకు మంచి ప్రభుత్వం ఏ వ్యవస్థకు మంచి పద్ధతి చేసింది మేడం? ఏ వ్యవస్థను సుట ఇవ్వలేదు సార్. ఎందులో అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఏ రంగం మంచిగా సుఖీ బాగా మంచిగా ఉన్నారు మేడం చెప్పండి? ఏ రంగం ఉన్నది? అన్ని రంగాలను ఉత్తేజించు. ఒక ఎంప్లాయీకి జీతాలు సుధా సరిగ్గా అత్తలేదు, ఒక మధ్యతరగతి పబ్లిక్ ప్రజలు బతకడానికి సుధా కష్టం ఉన్నది తెలుసా? మొన్న ఆన్లైన్ విధానం అని వరద బాధితులు అని పెట్టిండు, పెట్టి సుధా పైసలు చూద్దాలి, అలా జనం కొట్టుకున్నారు కూడా లైన్ లో నిలుచు ఆన్లైన్ లో ఎంతవరకు కరెక్ట్? అది బాగా ప్రాబ్లం అంటే ప్రాబ్లం అది. మళ్ళీ కాదు, నోటిఫికేషన్ వచ్చాక 10,000 ఇచ్చే వరద సహాయం మళ్ళీ పాము ఇయకనే పాయే హైదరాబాద్. అదే అదే సార్, అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇస్తానంటే మేడం రెవెన్యూ ఇది రిజిస్ట్రేషన్ అనేది చాలు చేయాలి. మీకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని చెప్పేసి మీ ప్రాబ్లం అంతేనా? ఈ ప్రాబ్లం వల్ల మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది అనేది మీ ప్రాబ్లం అంతేనా? మేడం, నేను రియల్ ఎస్టేట్ సంఘం వైస్ ప్రెసిడెంట్ జైత్యాలు, ఇక్కడ ఒక్కొక్కళ్ళు అర్థనాదాలు భూముల దండ చేసుకోవాలి, బాగా ఇబ్బంది ఉన్నది మేడం. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ చాలు చేయాలి, అది నువ్వు ఎల్ఆర్ఎస్ పెట్టినవో పెట్టరా ఎంత సిరి ముచ్చరా, రిజిస్ట్రేషన్ అనేది చాలు చేయాలి కదా మేడం. అదే తిరుపతి, నా పేరు తిరుపతి. మీ నెంబర్ చెప్తారా సార్? 9949 ఓకే 3253 81 3-2 గంగా తిరుపతి జైత్యాల జైత్యాల డిస్టిక్ మేడం. సోమేశ్ కుమార్ సార్ది నెంబర్ ఉంటే ఓటగలుగుతారా? ఏంటి సార్? సోమేశ్ కుమార్ సార్ది సిఎస్ సోమేశ్ కుమార్ సార్ది నెంబర్ ఉంటే కొట్టగలుగుతారా మాకు? లేదు లేదండి, సారీ అండి, ఇది రైతులకి పొలాలకు సంబంధించింది, వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి మేము ఈ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వేరే రైతులు వెయిట్ చేస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తిరుపతి గారు.
హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. మరి శ్రీకాకుళం జిల్లా రాజమ్మ అండి. ఓకే చెప్పండి. కానీ సార్ సమస్య ఏంటి? మరి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజమ్మ మండలం మేడం. అర్థమైంది సార్. సమస్య ఏంటి? సమస్య ఏం లేదు. మరి చాలా రోజులు నుండి మరి పొలాలన్నీ మా నాన్నగారు రిజిస్ట్రేషన్ చేయకుండా వదిలేశారు మేడం. ఓకే. ఇప్పుడు అవి రిజిస్ట్రేషన్ చేయగా మేము కూడా మేము పట్టుకూలు కోసం ఏలూరు వెళ్ళిపోయాం మేడం. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండా అండి? అసైన్మెంట్ ల్యాండా? మాది గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు మేడం, మా సొంత ఓన్ భూములు అయ్యి. ఓకే. మా నాన్నగారు అమ్మాయికి పూర్తి వదిలేశారు మేడం. మేము పట్టుకూలు కోసం మేము శ్రీకాకుళం. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు ఏమైంది? ఏమైందంటే మరి ఇంక మేము పూర్తిగా వదిలేసాం. మరి అట్ల మీద మేము అడిగితే ఏమైనా మరి రెస్పాన్స్ ఏమైనా ఉంటుంది అనేసి అడుగుతున్నాను మేడం. అంటే ఇప్పుడు దాంట్లో కాస్తలు మీరే ఉన్నారా? మేమేం లేదు మేడం, వేరే వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు. మేము ఇంకా వదిలేసామని మాట మా నాన్నలు తెలియక. సార్ మీరే వదిలేసినప్పుడు ఇంకెవరేం చేయగలుగుతారండి? అది ఇప్పుడు ఒకవేళ మీ దాని డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే మీరు వెళ్ళి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టండి, వాళ్ళు వచ్చి చూస్తారు. ఓకేనా? ఓకే ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి సార్ సమస్య ఏంటి? మేడం మాకు అప్పుడు మా తాత వాళ్ళది సర్వే నెంబర్ మొత్తం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ లో ఉండాలి మేడం. ఆన్లైన్ లో ఉంది. ఓకే. ప్రస్తుతానికి ఆన్లైన్ లేదు మేడం. మిగులు భూమి పడుతుంది. ఏం భూమి పడిందండి? మిగులు భూమి. మిగులు భూమి అంటే అది మా దాయాదులకు మాకు కొద్దిగా గొడవలు వచ్చేప్పుడు 92లో కోర్టు కేసు పోయినాం మేడం. ప్రస్తుతానికి ఇది కోర్టులో లేదు మేడం. ఏం లేదు, అంత దాయాదులు అంతా ఒకటే అయినాం కానీ అది మిగులు భూమి పడింది మేడం. వాళ్ళు మా దాయాదులు అందరూ కోర్టు తీర్పు ఏమో వచ్చిందండి. కోర్టుకు అప్పుడు మనకు తెలియదు మేడం, 92లో ఐడే లేదు. అప్పుడు మన మన రీసెంట్ 1 ఇయర్ వరకు మా పేరు మీద ఉంది మేడం. మా తాత పేరు మీద ఉంది అది. మా తాత పేరు మీద పొలం ఉంది. ఇప్పుడు మేము అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాము. తర్వాత అది ఇప్పుడు మిగులు భూమి అంటే గవర్నమెంట్ ప్రాసెస్ మిగులు భూమి పడుతుంది మేడం అది. ఓకే. ఇలా జరిగింది, మా సమస్య గురించి ఒకసారి రీచెక్ చేయండి అని చెప్పండి, వాళ్ళు చేస్తారు. ఇంకోటి రిజిస్ట్రేషన్ ఏం లేదు మేడం. పెద్ద ఆస్తి. ఏంటండి? పెద్ద ఆస్తి మేడం అది. మా తాత వాళ్ళు అదేనండి, ఇంటి పేరు ఉంటుంది కదా, దాని త్రూగా వాళ్ళు చెక్ చేస్తారు. ఓకేనా? హలో. హలో నమస్తే అండి. మాది చేను ఇటు వరకు ఎక్కడనే ఎక్కలేదు మేడం. సర్వే చేసి అన్ని సంతకాలు అయినా అన్ని అయినవి ఆర్డీ ఆఫీస్ నుంచి వచ్చినాం. ఎప్పుడు సర్వే? అప్పుడు ఇంత ముందు 3 నెలల కింద చేపించినాం అనమాట. అప్పటి నుంచి ధరణి పోర్టల్ కొంచెం ఉంది కదండి, ఈ ప్రాబ్లం అనేది వచ్చింది కదా. అది వచ్చిన కన్నా అడిగితే ఇంకా ఎక్కలేదు ఎక్కలేదు అని అంటారు. మండే నాడు వెళ్ళండి సార్, మండే నాడు వెళ్ళి అడగండి, ఎక్కిస్తారు. ఓకేనా?
హలో హలో మేడం గారు నమస్తే అండి. అదే మాది మా ఆవిడ ఆవిడ రాజంగడ్లో ఉందండి మా అత్తగారి దాంట్లో. ఏంటండి? మా ఆవిడ రాజంగడ్లో ఉందండి మా అత్తగారి దాంట్లో. రేషన్ కార్డా? అవునండి. సారీ అండి, ఇది ఇది ఆ డ్రైవ్ కాదు, పొలాలకు సంబంధించింది, రైతులకు సంబంధించింది. ఓకేనా? మీకు అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హలో. హలో మేడం. నమస్తే అండి. నిన్న మేము కాల్ చేసినామండి, మాకు ఎంఆర్ఓ నంబర్ లేకుండా అండి, మీరు ఎంఆర్ఓ నంబర్ అడిగారండి, అందు గురించి ఇప్పుడు ఎంఆర్ఓ నంబర్ ఉంది. ఏం పేరమ్మా మీది? జీ మీ పేరు? మా పేరు ఇబ్రాహీం. భార్య మాట్లాడుతుంది, ఇబ్రాహీం మాట్లాడుతుంది. బోల్ సమస్య ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తారా? అమ్మా ముందుగా టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి అమ్మా ప్లీజ్. టీవీ ఆఫ్ చేశారా? అవునండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇది ఎంఆర్ఓ నంబర్ అడిగారు కదా అమ్మీ, ఒక సమస్య ఏంటని చెప్తారా? అదే మేము 10 సంవత్సరాల నుంచి మండలి వెళ్తున్నాం అండి, మా భూమి మా పేరు మీద చేస్తలేరు. ఇప్పుడు భూమి తీసుకుని 30 సంవత్సరాలు అవుతుంది. పట్టాలండి అండి? పట్టా భూమా? పట్టా కాదండి, రిజిస్ట్రేషన్ ఉంది. అదే మీరు కొనుక్కున్నారు? అవునండి, కొనుక్కున్నాము. రిజిస్ట్రేషన్ ఉంది ఆల్రెడీ, మండలి వెళ్తే ఇప్పటి వరకు చేసేయలేదు. మాకు ఆన్లైన్ చేయించలేదా? ఆన్లైన్ చేయించలేదండి. ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టారా మరి? దరఖాస్తు పెట్టామండి. ఎప్పుడు పెట్టారు? చాలా రోజులు అవుతుంది, డైలీ తిరుగుతున్నామండి, సర్వే చేస్తాం వస్తాం అంటారు, వస్తలేరు. దరఖాస్తు పెట్టుకున్నప్పుడు రిసిట్ కాపీ తీసుకున్నారా? అవునండి, తీసుకున్నాం. కాపీ తీసుకుని ఈరోజు వెళ్ళి అడగండి సార్. ఈ రోజు వెళ్ళి అడగండి సార్, ఈ రోజు వెళ్ళి అడగండి, వాళ్ళకి డేట్ ఇస్తారు, ఆ డేట్ లోగా ఫినిష్ చేయకపోతే అప్పుడు అప్పుడు ఇవ్వండి నెంబర్, ఖచ్చితంగా మాట్లాడదాం. ఎందుకంటే మీరు కోవిడ్ తర్వాత వెళ్ళి ఇప్పటి వరకు కలవలనట్టు ఉన్నారు నాకు తెలిసి. చెప్పండి నెంబర్ చెప్పండి. 949 ఓకే 040 79 ఓకే 04. ఏం పేరండి? రమేష్. ఎంఆర్ఓ ఓకే 9490 40 7904. ఎంఆర్ఓ ఏ విలేజ్ అండి ఇది? 4. ఇది నల్లవల్లి విలేజ్. ఏంటండి? నల్లవల్లి. నల్లమండలి. ఇందులో మండలి విలేజ్ సార్. మీరు టీవీ ఆఫ్ చేస్తారా లేదంటే వేరే రైతుకి వెళ్ళిపోమంటారా? టీవీ ఆఫ్ చేసామండి. విలేజ్ పేరు చెప్పండి. నల్లవల్లి. 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 నల్లవల్లి ఇందులో మండల్. అర్థం కావట్లేదు. నల్లవల్లి. మండల్. మండల్ ఇందులో. సర్వే నెంబర్ చెప్పండి. సర్వే నెంబర్ 1577 అండి. మరి మీరు వెళ్ళి అడుగుతుంటే ఏమంటున్నారు ఎంఆర్ఓ గారు? ఏమంటే వస్తలేరు, మళ్ళా సర్వే పంపిస్తాను, సర్వే కూడా పంపించలేదు ఇప్పటి వరకు. మూడు నాలుగు నెలలు అవుతుందండి. సారీ అండి, మీరు ఇచ్చిన నెంబర్ ఎంఆర్ఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆర్డియో గారి నెంబర్ ఉందా? ఆర్డియో గారిది నెంబర్ ఉందా? ఇంతకు ముందు మరి ఈ నెంబర్ కి ఒకసారి మీరు కాల్ చేసి చూసారండి? చేశాను కదా. మాట్లాడారా? మాట్లాడలేదండి. మీరు ఒకసారి రీచెక్ చేసుకుని కాల్ చేసే ప్రయత్నం చేయండి సార్ ఎంఆర్ఓ గారిది. ఓకేనా? థ్యాంక్ యూ. హలో. హలో నమస్తే అండి. హలో మేడం, నమస్కారం. చెప్పండి సార్, సమస్య ఏంటి?
మాది జైతాల్ డిస్ట్రిక్ట్ మేడం భీమయ్య. ఓకే భీమయ్య గారు ఇంత ముందు కాల్ చేసినట్టున్నారు? చెప్పండి సార్. అదే ఇప్పుడు కాల్ చేస్తే ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చిన. ఓకే ఎంఆర్ఓ గారికి మీరు నెంబర్ ఇవ్వడం జరిగింది, వారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీకు మా రిపోర్టర్ నెంబర్ కూడా ఇచ్చాం కదండి. మీకు మా రిపోర్టర్ గారు నెంబర్ ఇచ్చాం కదండి. ఆ రిపోర్టు గారు మీరే పనిచేసుకోవాలని మేము అట్లా వార్త చేస్తే కానీ మేము అసలు ఉండదని అనుకుంటున్నాం సార్. రేపు వెళ్తారా ఎంఆర్ఓ గారు ఆఫీస్ కి? ఇవాళ వెళ్తాం మేడం. ఇవాళ వెళ్తారా? ఇవాళ వెళ్లే ముందు మా రిపోర్టర్ గారి నెంబర్ మీకు ఇచ్చాం కదా. మేడం మీరు టీవీ ఆఫ్ చేయండి సార్ ఫస్ట్. హలో, మీకు మా రిపోర్టర్ గారి నెంబర్ ఇచ్చాం కదా, వెళ్లే ముందు ఆయనకి కాల్ చేసి మీరు బయలుదేరండి. ఓకేనా? ఆయనకి కాల్ చేసి మీరు ఎంఆర్ఓ గారిని వెళ్ళి కలవండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే చంద్రశేఖర్ గారు. అదే మేడం, గడకాలను అనంతపురం జిల్లా మేడం. ఓకే సార్ చెప్పండి, సమస్య ఏంటి? అదే సార్, ఎంఆర్ఓ దగ్గర నిన్న పోయింటే నేను ఏమన్నారంటే మేడం, ఇట్లా నాకు వచ్చేసి 196 సెంట్లు మా తాలూకా రిజిస్టర్ పత్రం ఉండే. మీరు ఇంతకు ముందు కాల్ చేశారా అండి? చేసింది మేడం. ఎప్పుడండి? ఒక నెల కిందట మేడం. ఓకే చెప్పండి సార్ సమస్య ఏంటి? అదే మేడం, 196 భూమి ఉంటే అది ఏమైందంటే అతను ఆపక్కు అతనికి 60% భూమి ఉంటే అతనికి 80% వేసేసి నాకు 176 భూమి చూపించి సర్వేర్ నన్ను ఇట్లా 2018 నుంచి ఇబ్బంది పెట్టున్నాడు మేడం. పరిటాల అండి విలేజ్? ఇది ఏ మేడం, పరిటాల విలేజా? సౌండ్ తగ్గిపోదా సార్? టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్. అదే మేడం, పక్కనే మాట్లాడుతాను. అదే మేడం, ఇప్పుడు 196 మాట్లాడండి. అదే పక్కనే మాట్లాడుతున్నా మేడం. ఓకే, అదే 196 మా తర్వాత కొన్న రిజిస్టర్ పత్రం ఉందా మేడం? వచ్చేసి పరిటాలనా? ఏమా పరిటాలనా మీది? కాక గడేకల్, గడేకల్ మేడం. ఓకే చెప్పండి. విడపనకల్ మండలం గడేకల్లో 196 భూమి ఉంటే ఆయన ఏం చేశాడంటే ఎంఆర్ఓ వచ్చేసి సర్వేర్ వచ్చేసి 196 ఉండేది 176 నాకు చేసి అతనికి 60% ఉండేది ఉండేది 80% చేసినాడు అమ్మా. అతను ఏమైందంటే లింక్ డాక్యుమెంట్ 61 ఉంది, అతనే వచ్చేసి 80% రిజిస్ట్రేన్ చేసుకుంటే సబ్ డివిజన్ మెరకు అంటాను, సబ్ డివిజన్ ప్రకారం అంటని చెప్పి అతనికి 80% చేసి నాకు 176 చేసినారు అమ్మా. నా రిజిస్టర్ పత్రం వచ్చేసి 196, కాకపోతే ఫస్ట్ 1950 నేనే ముందుకున్నా. మిగతాది ఎవరి పేరు మీద ఎక్కిందండి? మిగతాది ఎవరి పేరు మీద ఎక్కించారు? మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు? ఎటువంటి సంబంధం లేదు. ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందా? ఉంది మేడం. చెప్పండి. 94 93. ఓకే. 18 18. అవునా మేడం? ఓకే. 88 88 38. ఓకే అండి. 94 93
1-888-9-3-8. అదే అమ్మా 9493-18-88-38. ఓకే, ఎంఆర్ గారి పేరు? ఎంఆర్ రజత్, రజత్ మేడం. రజత్, ఇంతకు ముందు కాల్ చేసినట్టున్నాం కానీ మనం కలవనట్టుంది కదా. కలిసిన నిన్ననే కలిసి వచ్చినాను అమ్మా. నిన్న కలిసి వచ్చింటే నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ లో గొడవ జరుగుతుంది అమ్మా. ఎట్లా అంటే అతను వచ్చేసి నువ్వేం చేసుకుంటే చేసుకోకు, అది ఇది నీ పత్రమే రాంగ్ అది ఇది అని మాట్లాడినాడు అమ్మా నిన్న. నిన్న ఈ రోజు వచ్చేసి మేము ఇది మొత్తం మా కుటుంబం అంతా పోతున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కి. నిన్న నిన్న వెళ్ళారా? నిన్ననే వెళ్ళాము అమ్మా, నిన్న సాయంకాలమే వెళ్ళాము. చెప్పండి. 264 సర్వే నంబర్ A2 అమ్మా. మరి ఏంటి ప్రాబ్లం ఏమని చెప్తున్నారు? అదే అమ్మా, నువ్వు వచ్చేసి నేను ఎండోర్స్మెంట్ ఇస్తాము పై అధికారులకు. ఏమైనా ఎండోర్స్మెంట్ ఇచ్చారా? ఇలేదమ్మా, ఎండోర్స్మెంట్ ఇలేరు. పైగా చేసి నాకు ఇంత ముందు ఆల్రెడీ ఉచితమ్మా, నా భూమి నాకు ఉందమ్మా, ఉంది నేను చేసాను. చంద్రశేఖర్ గారు లైన్ లో ఉండండి. నమస్తే ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారు నమస్తే అండి, మేము సివిఎన్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం, రెవెన్యూ శాఖలో వచ్చే స్పెషల్ డ్రైవ్ నుంచి. ఎంఆర్ఓ గారు లైన్ లో ఉన్నారా? హలో సార్, మా మాట మీకు వినిపిస్తుందా? మేడం వినిపిస్తుంది, చెప్పండి మేడం. రజాక్ గారు, మేము సివిఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం అండి, రెవెన్యూ శాఖలో వచ్చే స్పెషల్ డ్రైవ్ నుంచి. మేడం సార్, మా మాట మీకు వినిపిస్తుందా? మేడం వాయిస్ స్లోగా ఉంది మేడం. హలో హలో, వాయిస్ స్లోగా ఉంది మేడం. ఓకే సార్, మేము ఒక రైతు సమస్య గురించి మీకు కాల్ చేయడం జరిగింది సార్. రైతు పేరు వచ్చేసి చంద్రశేఖర్, నిన్న మిమ్మల్ని వచ్చి కలిశారంట వారు. అవునవును మేడం. ఓకే, ఆ సమస్య గురించి మీకు కాల్ చేయడం జరిగింది సార్. సర్వే నెంబర్ వచ్చేసి 264/A2. ఏంటి సార్ వాళ్ళ ప్రాబ్లం, ఏంటి వాటికి సొల్యూషన్, ఏంటి మేడం? అది ఎండార్స్మెంట్ ఇస్తాను అని అన్నారంట, వెళ్ళిపోండి అని అన్నారంట, ఎండార్స్మెంట్ కూడా ఇవ్వలేదంట. ఎండార్స్మెంట్ ఇంతకు ముందు రెండుసార్లు ఇచ్చారు మేడం. చంద్రశేఖర్ గారు ఇచ్చారా? ఇచ్చారు మేడం, రెండు వారాలు ఇచ్చినారు. నిన్న వచ్చేసి ఏమంటున్నా అంటే నా పత్రమే రాంగు, నువ్వే రిజిస్ట్రేషన్ సరిగ్ చేసుకోలేవు అంటారు. ఇతను నన్ను నన్ను దమాయించినారు సార్. మేడం అందరూ లైన్ లో ఉండండి. చంద్రశేఖర్ గారు ప్లీజ్ లైన్ లో ఉండండి. సార్ ఏంటి సార్ వీళ్ళ ప్రాబ్లం, ఏంటి సార్ అసలు? మేడం ఇది ఏమంటే, యాక్చువల్ గా 19 చెప్పండి దాంట్లో 1.96 ఎకర్స్ పర్చేజ్ చేశారు వాళ్ళు. 1.96 ఎకర్స్, తర్వాత వచ్చేసి వేరే 1982 2.7. సార్ యాక్చువల్ గా వీళ్ళకున్న పొలం వేరే వాళ్ళ పేరు మీదకి కొంచెం ఎక్కించారు అని చెప్పేసి అతను బాధ. నిజంగా అలా అంటే నిజంగా తనకున్నది కరెక్ట్ భూమేనా? లేదు, అది యాక్చువల్ గా 1977 లో సబ్డివిజన్ అయిపోయింది మేడం. 1.76 ఓకే, యాజ్ పర్ అవర్ రికార్డ్స్ 1.76 ఉంది. ఇది యాజ్ పర్ 10-1 అడంగులు అని నేను వెరిఫై చేస్తున్నాను. అది దాదాపు 3 ఇయర్స్ నుంచి డిస్ప్యూట్ ఉంది మేడం. అది నేను డీటెయిల్ గా అంతా రికార్డ్స్ అంతా వెరిఫై చేస్తున్నాను. ఆ విషయంలో ఈయన ప్రాబ్లమ్ కి ఎన్ని డేస్ పడుతుండొచ్చు అంటారు మీరు? ఇది ఒక 2-3 డేస్ లో నేను ఆయనకి ఎండార్స్మెంట్ కూడా ఇస్తానని చెప్పాను. నిన్న ఆయన వచ్చి 2-3 డేస్ లో వీళ్ళది ఉందా లేదనేది చెక్ చేసి వాళ్ళకి చెప్పొచ్చా? ఎండార్స్మెంట్ ఇచ్చేస్తాను మేడం మేము. అంటే ఒకవేళ అన్ని ప్రూఫ్స్ అన్ని కరెక్ట్ గా ఉండి వీళ్ళ పేరు మీదకి మళ్ళీ వాళ్ళ పొలం అంతా వచ్చే ఛాన్స్ ఉంటుందా అండి? మేడం అది యాక్చువల్ గా వాళ్ళు సేల్ చేసేసారు మేడం. ఎక్స్టెండ్ అంటే ఇప్పుడు మళ్ళీ మీరు రీచెక్ చేస్తాను అని అంటున్నారు కదా, రీచెక్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం వీళ్ళ పేరు మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుందా అని అంటున్నాను. లేదు మేడం, ఆయన సేల్ చేసేసారు మేడం మొత్తము. ఓకే, ఎవరు? యాక్చువల్ అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో ఆయన ఓల్డ్ రికార్డ్ బట్టి నాకు 196 ఎకరాలు నాకు కావాలా, 171 అంటే ఇప్పుడు రికార్డ్ ప్రకారం 176 ఉండేది కాదు, నాకు 126-20 సెంటీలు నాకు చూపించాలని అంటున్నాడు. అవును, అంతే కాబట్టి తను అంతే చూపించాలి అని అంటున్నారు. అవును, అది ఆల్రెడీగా ఆయన సేల్స్ అన్ని చేసేసాడు మొత్తం. అది ఏదో ఒకవేళ ఒక 2 సెంట్లు 3 సెంట్లు ఉంటే అది కూడా అగ్రిమెంట్ ప్రకారం అది చేసుకుని అది ఎంజాయ్మెంట్ లో లేదు అట్లా. మేడం ఒక నిమిషం మాట్లాడతాం మేడం. ఏమైంది మేడం, 1 సార్ నాకు ఆల్రెడీగా 2018లో నాకు ఆల్రెడీ ఉన్నామయా. ఈయన వచ్చేసి సర్వేర్ వచ్చేసి ఆ రోజు కొలతకు వచ్చింటే నేను వచ్చేసి అయా నాదైతే 199 చూపించాలని సర్వేర్ అడిగితే అతను ఏమన్నాడు, ఇతను చలన కట్టినాడు ఇతను చూపిస్తాను సబ్డివిజన్ మేరకు, నువ్వు చలన కట్టు నీకు చూపిస్తాను అంటని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆగిందమ్మా.
ఫస్ట్ కంటూ నా భూమి నాకు కరెక్ట్ 96 భూమి పొలం ఉంది. 1950 ఫస్ట్ 534 భూమి ఉన్నప్పుడు నేనే ఫస్ట్ కొన్నాను. అతను 90 అతను కొన్నాడు, అతనికే ప్రిఫరెన్స్ ఇచ్చినారు. కానీ అతను ఒక్కసారి కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి అటెండ్ కాలే. ప్రతిరోజు నేనే 3 సంవత్సరాల నుంచి నేనే తిరుగుతున్నాను మేడం. ఈ రోజు వచ్చేసి మా భార్య పిల్లలు మొత్తం అందరూ పెట్రోల్ ట్యాంక్ తీసుకొని వెళ్తున్నాం మేడం ఆఫీస్ కూడా. ఈరోజు ఎట్లా అంటే నిన్న వచ్చేసి నీ పత్రమే రాను పోవంటాని ఈయన దమ్మ ఇచ్చినాడు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను అంటాని నన్ను బెదిరించినాడు మేడం. నిన్న జరిగింది సార్ లైన్ లో ఉన్నారు. ఇంతకు ముందు నాకు వచ్చేసి 1990 ఆల్రెడీ ఉన్నది. ఈ సర్వేలు వచ్చేసి అతను వచ్చేసి 21% సబ్డిజన్ మేరకు అంటే నాదంతా చేసిన ఇంతవరకు నేను నిద్రపోయి నా ఇంట్లో నేను ఉన్నాను. నాకంటూ సెంట్ తేడా లేకుండా 2018 వరకు నా పరిధిలోనే ఉంది. ఇతను సర్వేలు వచ్చేసి అతను గొల్ల ఆయన ఇతను గొల్ల ఆయన ఇద్దరు అంట అని చెప్పి అతను ప్రకారము అతనికి వేసి ఏదో లంచం ప్రకారం తీసుకొని ఇది చేశాడమ్మా. నాకు ఎట్లా అంటే లేకుండా నాకు ఇంతవరకు 1990 ఆల్రెడీ ఉండేది. ఇమేల్ నుంచి 1951 నుంచి ఈ రోజు వరకు నేను ఎంఆర్ ఆఫీస్ ఎప్పుడు ఎక్కలే. ఎప్పుడైతే సర్వేలు చేసేదానికి అతనికి 60% లింక్ డాక్యుమెంట్ ఉంది. 1938లోనే ఉంది. అతను అది చూడుకోనక డైరెక్ట్ వచ్చేసి అతనికి 80% ఉంది, అతను చలాన కట్టినాడు, అతను చూపించిపోతాను, నువ్వు చలాన కట్టు నీకు చూపిస్తానంట అని చెప్పి 6 నుంచి 10 డ్రాప్ అయిందమ్మా. అది సార్ మరి నాకైతే చాలా పోగా అది 20 లక్షలు ఎవరు ఇక్కడ వచ్చేసి 2,50,000 రూపాయలు నడుస్తుంది. ఈ రోజు నిన్న వచ్చేసి నీ రీచ్ పత్రమే రాను అంటాను ఇతను అంటాను చెప్పి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ అంటే ఫోన్ తీసి ఈ ఎంఆర్ కింద సార్ నాకు ఆర్ఐ వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్ఐ నుంచి నేను నష్టపోయడానికి ఏమన్నా నా కుటుంబం ఏం జరిగినా కూడా ఒక ఆర్ఐ ప్లస్ ఒక సర్వేరు నా కుటుంబానికి ఈ ఇబ్బంది చేస్తుండేది. నాకు ఏం జరిగినా వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ మేడం. ఈ రోజు కంప్లైంట్ ఎంఆర్ఓ సార్ రాసిచ్చి నేను వచ్చే పెట్రోల్ ట్యాంక్ తీసుకొని అతనే ఎంఆర్ఓ కావాల్సిన నాకే అంటించింది, నా భార్య పిల్లలకి అందరికి కావాల్సిన అంటించి మాకు మమ్మల్ని కావాల్సిన సవాల్ చేయగానే అతనికే న్యాయం చేయమే. సార్ అలా మాట్లాడకండి సార్. మీరు ఇప్పుడు 2 డేస్ కాదు మేడం, ఇప్పుడు వచ్చేసి మేమేమంటే ఇంతవరకు 2018 వరకు ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎక్కడా మేము ఎందుకు ఎక్కలేదు? మా భూమి మాకు కరెక్ట్ ఉంది కాబట్టి మేము ఎక్కడా. ఈయన వచ్చేసి సర్వేలు వచ్చేసి సబ్ డివిజన్ మేరకు అది ఇది అని చెప్పి అతను వచ్చేసి నా పొలంలోకి వేసినాడు. ఇంత ముందు అదే డ్రాప్ లో ఉందా ఈ సర్వే చేసింది పని? ఇప్పుడు వచ్చేసి నేనేమంటున్నాను, నా పొలం నాకు 1990 చూపించేది. నేనైతే ఇప్పుడు వచ్చేసి ఆపక పాటి నేను కొట్లాడాలి. కానీ వీళ్ళు ఆఫీసర్ నా దగ్గర కొట్లాడుతున్నారు. మా ఆఫీసర్ కొట్లాడాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఏమైనా లంచం తీసుకుంటే కదా నాతో చేయాల్సినది. ఆపక పాటిని నేను రైతు కొట్లాడాలి కదా. నువ్వు నా దగ్గర ఒక నిమిషం ఎంఆర్ఓ గారు, టూ డేస్ లో చెక్ చేసి వాళ్ళ పొలం ఎంత ఉన్నది మీరు డిసైడ్ చేస్తాను అని అన్నారు కదా, చేస్తారా ఖచ్చితంగా? మేడం మేము అది అంత డీటెయిల్స్ అంతా నేను గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా సార్. అయినా వీళ్ళ పేరు మీద ఉన్నది, వేరే వాళ్ళ పేరు మీదకి ఎలా వెళ్తుందండి అసలు? మేడం అసలు భూమి అమ్ముతారా సార్? మేడం 1996 ఆయన అమ్మలేదు అని అంటున్నారు కదా. అయ్యో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మేడం. చంద్రశేఖర్ గారు చేసుకుంటున్నా వాట్సాప్ లో మా భార్య పేరు మీద వచ్చేసి 21% ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేసి ఇప్పుడు అదింతా వచ్చేసి అతనికి తొక్కిచ్చింది భూమి అంతా మాకి చెక్కబడి మంచి చేద్దా ఎందుకు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని పోతాను మేడం. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కి సార్ ఈరోజు వస్తారు, ఒకసారి చెక్ చేస్తారా మళ్ళీ డాక్యుమెంట్స్? మేడం నేను అన్ని తీసి పెట్టుకున్నాను మేడం. అది నా ఓల్డ్ రికార్డ్స్ కూడా వెరిఫై ఒక 2-3 డేస్ లో నేను ఇస్తాను అని చెప్పాను అతనికి. ఈ రోజు మళ్ళీ మీరేమంటున్నారంటే వాళ్ళు బై చే కొను అమ్మేశారు అని అంటున్నారు కదా, వీళ్ళు అమ్మలేదు అని అంటున్నారు కదా మేడం. మీకు ఇప్పుడు ఏమైనా వాట్సాప్ పేమెంట్ పెట్టాను మేడం, అది కూడా ప్రెజెంట్. సో వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర కాపీస్ ఉన్నాయని అంటారు? అవి కొన్ని ఆయన ఎక్స్టెండ్ ఇండ్లకి అమ్మారు. ఇండ్లకి అమ్మారు, దాంట్లో ఇప్పుడు అది యాక్చువల్ గా ఇది ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదు మేడం. ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అది యాక్చువల్ గా. ఓకే, మొత్తం దాంట్లో సేల్స్ అన్ని జరిగినాయి, బ్యాలెన్స్ జరిగాయి, 80% జరిగాయి అన్ని. అది యాక్చువల్ గా ఇప్పుడు ఏది హౌస్ సైట్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేసింది. అంటే ఇప్పుడు ఇతని పొలం ఎప్పుడైతే ఉందో అక్కడ
బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయింది అని అంటున్నారా? బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆయన అడిగాను మేడం, ఇంట్లో ఎన్ని ఉన్నాయా ఆయన ఇప్పుడు నాకు రావాల్సిన ప్లేస్ అంటూ అది కాక ఆ పక్క ఈ పక్క వచ్చేసి కనీసం ఎందుకన్నా ఇక్కడ 50 సెంట్లు ఇక్కడ 30 సెంట్లు దాకా ఖాళీ ఉన్నామయ్యా. దాని తర్వాత ఇందులైనా కానీ ప్రెసిడెంట్ గా నాకు నాకు తీసేసి ఇచ్చినకు అతడిని తొట్టిచ్చిన ప్లేస్ లో అంటూ ఇల్లు లేవమయ్యా. అందులో వచ్చేసి ఏం చేసినాడంటే మన కూడా ప్రెసిడెంట్ గా వచ్చేసి ఇప్పుడు నెల కిందట అదే A2 2064 A3 లో వచ్చేసి మళ్ళా ఈయన సర్వే వచ్చేసి అతను మీద దంట్లో పోతాయా అంటే చెప్పినా కూడా దంట్లో మళ్ళా పోయినాడు. అది కూడా చేసి వాట్సాప్ పెట్టమని ఇంటి ముందు ఎంఆర్ఓ దగ్గర వచ్చేసి మీ సైన్ చూపించుకున్నా ఇతర దంట్లో పోయినట్లుగా ఆ భూమి పైన వచ్చేసి ప్రతిసారి పోతూనే ఉన్నాడమ్మా. అతనికి అతని గుళ్ళలోనే ఇతని గుళ్ళలోనే అన్నానికి వాళ్ళు బంధుత్వం ప్రకారమో నన్ను ఇబ్బంది పెట్టేలాగమో ఇప్పుడు పెండింగ్ ఉన్నాయో దాన్ని కొనుగోడు రామయ్యా. కొలిసినట్టుగా ప్రూఫ్ వచ్చేసి ఈ రోజు ఎంఆర్ఓ సార్ చూపిస్తా, ఇంటికి ముందు ఎంఆర్ఓ వచ్చేసి ఆయన చెప్పినాడు, ఆయన దగ్గర నేను ప్రూఫ్ తీసుకున్నా సైన్ చేయించుకున్నా ఇతర దాంట్లో పోయినట్టుగా ప్రూఫ్ గా అది కూడా ఇప్పటి పై చూపిమల్లా చూపిస్తా అతనికి వచ్చేసి ఇంటి ముందు ఎంఆర్ఓ వచ్చిన అంటే నిన్న జరిగింది మేడం అడగండి మేడం నిన్న దగ్గర హలో రజాక్ గారు లైన్ లో ఉన్నారా మేడం? మేడం ఒక సబ్మిషన్ చెప్పండి. హలో చెప్పండి సార్. అతను ఎట్లా చేస్తున్నాడంటే నా దగ్గరకు వచ్చి కూడా నిన్న చాలా మిస్బిహేవియర్ అనమాట, గట్టి గట్టిగా మాట్లాడుకుంటా అట్లా చెప్పిన మాట వినడంలా ఏం చేస్తావు నేను అంటే వాళ్ళకు ఉండాల్సింది పోయిందనే బాధ అంతే అండి. ఉండాలండి అట్లా భయపడిస్తున్నాడు. ఏమేమి మా కుటుంబ సభ్యులు పిలుచుకొని వచ్చి నేను పెట్రోల్ పోసుకుంటాను అది అంటే అదే అది తప్పని మేము మేము కూడా ఇప్పుడు ఆ మాట అంటేనే మేము చెప్పాము ఆ మాట మాట్లాడకండి. ఈ రోజు కూడా మీ దగ్గర కూడా చెప్పిన నేను ఎట్లా చేసి ఆయన దగ్గర చెప్పి మీ దగ్గర చెప్పలేదనే ఎట్లా మా బాధ చేసి తనపైన చంద్రశేఖర్ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి వాళ్ళు మాట్లాడి. ఈ విధంగా ఆయన భయపడిచ్చిన దానికి నేను చెప్తాను ఈ విధంగా చేయకూడదు. నువ్వు ఏదన్నా ఉండి మా రికార్డ్ ప్రకారం చేస్తాం, నువ్వు ఇబ్బంది ఉండదు. నేను ఒక నాకు ఒక 2-3 డేస్ మా ఆర్డీఓ గారికి పోయి కంప్లైంట్ చేశాను మేడం ఉదయం సార్ ఒక మాట పరిస్థితి చెప్పిన రజత్ గారు సార్ ఒక మాట సార్ 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 తహసీల్దార్ గారు ఒక మాట సార్ 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 ఇప్పుడు అసలు ఇంతకీ దీనికి పరిష్కారం ఉందా లేదా సార్? ఇది యాక్చువల్ గా వచ్చేసి రిజిస్ట్రేషన్ 5:34 ఉంటే 5:54కి రిజిస్ట్రేషన్ అయినాయి సార్. అర్థమైంది. ఇప్పుడు దీన్ని చంద్రశేఖర్ గారి సమస్య తీరాలంటే ఎలా సార్? అదే సార్ 60 ఉంది సార్. సార్ చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ ప్లీజ్ ఆయన మెంటల్ ఇబ్బందికి కానీ ఆయన ఆవేదన ఎకనామికల్ ప్రాబ్లం కానీ తీరాలంటే ఏం చేయమంటారు చెప్పండి సార్? ఇప్పుడు మన దగ్గర ఉండేది ఏది 5:54 ఒరిజినల్ గా అది 6 సార్ల ప్రకారం ఉండేది. ఓకే కానీ 5:54 రిజిస్ట్రేషన్ సైన్ సార్ ఎప్పుడు? రైట్ సార్. 57, 82, 97 లో మీరేదన్నా సార్ మీరేదన్నా సబ్ రిజిస్టార్ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కి ఏదన్నా లెటర్ రాయగలరా ఈ రకంగా తప్పుడు రిజిస్ట్రేషన్స్ జరిగాయని? అందుకే సార్ నాకు ఒక 2-3 డేస్ నేను అన్ని రికార్డ్స్ అంతా వెరిఫై చేస్తున్నాను సార్. దాని ప్రకారం ఆయనకు ఎండార్స్మెంట్ కూడా ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అని చెప్పి కూడా మీరు జిల్లా అనేది కూడా పై అధికారులకు మేము పంపిస్తాం సార్. ఇక్కడ అధికారులు అధికారులు ఆడిన ఆటలో ఈయన బాధితుడు అయిపోయారు చంద్రశేఖర్ గారు. అయితే ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కి ఏదైనా లెటర్ రాస్తారా ఈ రకంగా జరిగింది అని చెప్పేసి దాన్ని బట్టి ఆయన ఏదన్నా సార్ అది మా రికార్డ్ ఏమేమి ఉందో దాని ప్రకారం మీ పై అధికారులకు కూడా నిగా పంపిస్తాం. ఓకే కూడా ఇన్ఫర్మేషన్ చంద్రశేఖర్ గారిని ఎప్పుడు రమ్మంటారు మీ దగ్గరికి, ఎప్పుడు ఆయనకు ఎండార్స్మెంట్ ఇస్తారు సార్? నేను అపార్ట్మెంట్ ఉన్నా ఒక 3-4 డేస్ లో ఆయనకి డీటెయిల్ పిక్చర్ కూడా ఇస్తాను సార్. మండే నాడు ఇస్తారా? ఓకే మండే మండే ఆర్ ట్యూస్డే లో ఇచ్చేస్తాను. మండే నాడు మీ దగ్గరికి రమ్మంటారా? చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు అన్నమాట చంద్రశేఖర్ గారు మీరు మండేనాడు ఆఫీస్కి వెళ్ళండి, మీ నంబర్ ఇవ్వండి, మా రిపోర్టర్ నంబర్ మీకు ఇస్తాం, ఆ రోజు మేము కూడా అక్కడికి వస్తాం. ఓకేనా? మీ నంబర్ ఇవ్వండి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ మీ నెంబర్ చెప్పండి త్వరగా చెప్పండి త్వరగా 97 04 69 07 26. ఓకే మా రిపోర్టర్ నంబర్ రాసుకోండి 897
మీరు ఒకసారి యూట్యూబ్ లో వెనక్కి వెళ్ళి చూసుకోండి, మేము చెప్తాము. యూట్యూబ్ లో వెనక్కి వెళ్తే మనం ఏం మాట్లాడింది అనేది మొత్తం తెలుసు వినొచ్చు. 8 1 8 1 2 0 4 1 2 0 4. మా రిపోర్టర్ గారి పేరు కూడా చంద్రశేఖరే, అనంతపురంలో ఉంటారు, మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్ యూ. తహసీల్దార్ గారు థ్యాంక్స్ అండి. హలో, సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? సమస్య మాది భూమి ఆక్రమించారు సార్, 20-25 సంవత్సరాల క్రితం. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగి 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 గ్రీవెన్స్ లో పెట్టామండి. సార్ ఇది భూమి ఆక్రమించిన వాళ్ళు మీకు ఏమవుతారు సార్? మాకేమి ఎవరండి, వాళ్ళ పేరు మీద పట్ట అయిపోయిందా? అవలేదండి, మా పేరు మీదగా ఉంది పట్ట. మరి ఇంకేంటి సార్ ప్రాబ్లం? ఏంటి ఇంకా ప్రాబ్లం అంటే భూమిలోకి రానిట్లేదండి. మేము గ్రీవెన్స్ లో పెట్టాం, ఆక్రమించుకున్నారు. మా ఇదే సర్వేయర్ వచ్చి రాళ్ళు వేయలేదండి మాకు ఇచ్చినప్పుడు. అసైన్మెంట్ పట్ట అండి. మీ పేరు ఒకటి, మీ పేరు, అది మీ పేరు మీద ఉంది కదా ఇప్పటి వరకు కూడా? మా నాన్నగారి పేరు మీదగా ఉందండి. మీరు ఎక్కడ ఉంటారు? మా సత్తుపల్లి మండలం తుమ్మూరు అండి. మీరు అక్కడ, మీకు పొలం ఎక్కడ ఉంది? పొలం అక్కడ మా ఊర్లోనే ఉందండి. మీ ఊరు అంటే తుంగూరేనా? తుమ్మూరేనండి. తుంగూరులోనే ఉందా పొలం? మీరు అక్కడే ఉంటారా? మేము అక్కడే ఉంటామండి. మరి ఇంకేంటి సార్, మీరు ఉండగా వేరే వాళ్ళు ఎట్లా ఆక్రమించారు? పాతిక సాగు చేస్తున్నాం అండి. ఆళ్ళ పొలం అక్కడే ఉంది, కలుపుకొని ఆక్రమించి చేస్తానండి. మరి రానిట్లేదండి దాంట్లోనికి. అదే అప్పుడు రాళ్ళు వేయలేదండి. సత్తెనపల్లి తహసీల్దార్ నంబర్ ఇవ్వండి. సత్తుపల్లి సాధారణ నంబర్ లేదండి, అది గ్రీవెన్స్ లో వేస్తే మేము అప్పుడు ఎడగొట్టేయమని. సరే సార్, ఒక మాట అనమాట, మీరు ఏం చేశారు అనేది ఓకే, మీ ప్రయత్నం మీరు చేశారు, మన ప్రయత్నం ఒకటి చేద్దాము. మీరు తహసీల్దార్ నంబర్ ఉంటే మాట్లాడదాం, ఉందా? నెంబర్ లేదు, తీసుకొని కాల్ చేయండి, డోంట్ వరీ. ఓకేనా? నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో, తహసీల్దార్ గారి నంబర్ అడిగారండి నాగరాజు గారు. ఏ విషయంలో సార్? అదే అంటే 18 సెంట్లు సార్ పాస్బుక్ ఇవ్వట్లేదు తహసీల్దార్ గారు. ఎక్కడ సార్ ఏ మండలం ఒకసారి గుర్తు చేయరా ప్లీజ్? ఏ మండలము? పశ్చిమ గోదావరి ఏలూరు సార్. నెంబర్ చెప్పమన్నారు కదా, నెంబర్. మీ పేరండి? మీ పేరు కోల వెంకటేశ్వరరావు. కోల సార్, నిన్న మనం మాట్లాడాం కదా. అవును సార్, నెంబర్ అడిగారు కదా మీరు. ఒక మాట సార్, నిన్న మనము ఎంఆర్ఓ నెంబర్ ఇచ్చారు, ఎంఆర్ఓ తో మనం మాట్లాడాం కదా, మధ్యలో కట్ అయిపోయింది. అవును సార్, చెప్పలేదు సార్ నాకు. మీరు ఇవాళ వెళ్ళండి సార్, మేము ఎంఆర్ఓ గారు మాట్లాడము. 95లో ఒక్క నిమిషం, మీ గురించి ఆల్రెడీ చెప్పాము, మీరు ఈ రోజు వెళ్ళి కలవండి. నిన్న ఫోన్ మాట్లాడుతుంటే కట్ అయిపోయింది కదా. అవునమ్మా, వారికి మా అన్ని మెసేజ్ వెళ్ళింది, మీరు వెళ్ళి కలవండి. ఓకేనా? సాయంత్రం వెళ్తే అయ్యా దీని నగలో లింక్ దాచుకొని తీసుకురామాట అండి, కొన్ని సోషల్ అయితారు. లోపు మీ ఫోన్ కూడా కట్ అయిపోయింది. అవునండి, కనుక మీ నంబర్ ఇవ్వండి, మా రిపోర్టర్ నంబర్ ఇస్తాం మీకు. చెప్పండి. 91 ఓకే 2 7 95 81 30 రైట్ అండి, మా రిపోర్టర్ గారి నంబర్ రాసుకోండి. 897 1205 ఏడుకొండలు అండి, అక్కడ ఉంటారు, మాట్లాడండి. ఓకేనా? నమస్తే వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో, హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. మొన్న మీకు కాల్ చేశాను కదా సార్, పోయిన వారం. అదే సారు, మన ఎండో మేడం నిన్న కరోనా ఉంది అని రాలేదు సార్. కొంచెం రిపోర్టర్ రమ్మంటే ఇది ఎవరు రావడం లేదు. మీ రిపోర్టర్ నంబర్? మీ నంబర్ ఇవ్వండి, మీ నంబర్ ఇవ్వండి సార్. 96 ఓకే 76 రైట్ సార్ 71 59 68. ఈ మీకు కాల్ వస్తుందండి, ఓకేనా? మా రిపోర్టర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వకండి. మీరు ఇప్పుడు ఫోన్ నంబర్ చెప్పగా విని చాలా మంది వినుంటారు, టీవీలో చెప్తా ఉన్నారు. ఎవడైనా కాల్ చేసి మీ సమస్య పరిష్కారం చేస్తాం, డబ్బులు ఇవ్వండి అంటే మాత్రం ఎవరికి రూపాయి ఇవ్వద్దు. ఓకేనా? సివిఆర్ న్యూస్ అయితే ఒక పైసా ఆశించదు. ఎవరన్నా డబ్బులు అడిగారంటే వాడు మోసగాడు, సివిఆర్ న్యూస్ కాదని మీరు అర్థం చేసుకోండి.
మీ పేరేంటి సార్? పులమరావు గారు. పులమరావు గారా? మీరు కర్నూలు జిల్లా కదా? రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి. అదే మాది శంతర్పూడ్ మండలం పటాయిగూడెం అండి. మేడం గారు చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? మాది ఏంటంటే అండి, మన భూమి ఒకళ్ళు ఆక్రమించుకున్నారండి. మనం భూమి మీద 6 ఎకరాల మీద అప్పులు చాలా ఉన్నాయండి. దాని మీద అప్పులు తీర్చేస్తాన్నారు సార్. సార్ ఇది మీ ఇద్దరి మధ్య పనిచేయదు సార్, మేము చేయలేము సార్. మేము మాట్లాడలేము ఆఫీసర్లతో. మీకు ఆఫీసర్లతో ఏదైనా బాధ ఉంటే చెప్పండి, మాట్లాడచ్చు. ఓకేనా సార్? ఏమనుకోవద్దు. సత్యనారాయణ గారు నమస్తే. మీరు గతంలో కూడా చేశారు ఒకసారి, 5-6 నెలల క్రితం చేశారు మీరు. ఏమనుకోవద్దండి. నమస్తే. సో చూసారు కదా, ఇది వాళ్ళ రెవెన్యూ శాఖలో వచ్చే స్పెషల్ రైట్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అయితే చూస్తూనే ఉండండి సీవీఆర్ న్యూస్. సీవీఆర్ న్యూస్ 5.